Hello, Andy and Tarun Bhaskar. Please subscribe to One India Telugu. Hi, everyone. This is Catherine. Please subscribe to One India Telugu. గత ఏడాది సెప్టెంబర్లో జియో మార్కెట్లోకి ప్రవేశించి సంచలనం సృష్టించింది. జియో ప్రవేశంతో ఒక్కసారిగా మార్కెట్ తీవ్ర కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంది. జియో డేటా రేట్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కంపెనీల కంటే తక్కువగానే ఉన్నాయి. జియో దెబ్బకు ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలు కూడా ఉచితంగానే వాయిస్ కాల్స్, తక్కువ డేటా ఆఫర్లను తీసుకొచ్చాయి. అయితే టెలికాం పరిశ్రమలో త్వరలో ధరల యుద్ధానికి తెరపడనుందని ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది. మార్కెట్లోకి ప్రవేశంతోనే రిలయన్స్ జియో సంచలనాలు సృష్టించింది. ఉచితంగా వాయిస్ కాల్స్, డేటా ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది. మరోవైపు తన ఉచిత ఆఫర్లను పలు రకాల పేర్లతో పొడిగించింది కూడా. అయితే ఉచిత ఆఫర్ల కారణంగా ఇతర టెలికాం కంపెనీలు జియోపై ట్రాయ్కు ప్రియదరణ కూడా చేశాయి. అయితే ఉచిత ఆఫర్లకు జియో బాయ్ చెప్పనుందని గ్లోబల్ రేటింగ్ సంస్థ అభిప్రాయపడుతోంది. జియో కారణంగా టెలికాం పరిశ్రమ వందల కోట్లను నష్టపోయినట్లుగా కూడా నివేదికలు వెల్లడించాయి. అయితే ఫీచర్ ఫోన్ కారణంగా మార్కెట్ ఆదాయం పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ డిస్కౌంట్స్, ఉచిత ఆఫర్లతో ఏడాది కంటే తక్కువ సమయంలోనే దేశంలోని 10% టెలికో చందాదారుల బేస్ ను జియో సొంతం చేసుకుంది. కానీ ఈ భారీ డిస్కౌంట్ విధానాలు జీవితకాలం కొనసాగించలేదని ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అశుతోష్ శర్మ చెప్పారు. జియో తెరతీసిన ఈ గేమ్ లో పాల్గొన్న పోటీదారులంతా రెవెన్యూలు, లాభాలు, నగదు నిల్వల కోసం తీవ్రంగా శ్రమించారని ఈ రేటింగ్స్ ఏజెన్సీ ప్రకటించింది. Thanks for watching One India Telugu. For more details, keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.